ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయల నిధులను హవాలా ద్వారా కర్ణాటకకు పంపించారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణానికి చెందిన ఈ నగదును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం పేరిట నిధులను దోచుకున్న చంద్రబాబు, తనపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సిబిఐ ఎన్క్వైరీ చేస్తుందో అని కలవరపడుతున్న చంద్రబాబు మళ్లీ తన కుటిల రాజకీయాలకు పదును పెట్టారు. అందులో భాగంగానే కర్ణాటకకు 1000 కోట్ల నగదు పంపిణీ. ఇందుకే చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రే కదా, మరి కర్ణాటకకు 1000 కోట్ల ఎందుకు హవాలా చేసినట్లు అనేగా మీ డౌట్ అదే అయితే ఈ సమాధానం మీకోసమే. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్నవన్నీ కేసులు మారే రాజకీయ నాయకుడిపై లేవన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాకుండా సీఎం చంద్రబాబు దుస్తులు మార్చినంత సులభంగా పార్టీలతో పొత్తులు కూడా మార్చగలుగుతారన్న పేరుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అదే క్రమంలోనే 2014 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా సాధించే బాధ్యత నాది, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కేంద్ర ప్రభుత్వంపై పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాధించి తీరుతా అని చెప్పిన చంద్రబాబు తీరా అధికారం చేపట్టాక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ఏముద్దు, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటదా వంటి సామెతలు చెప్తూ ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేసి ప్రత్యేక ప్యాకేజీ గణమెత్తారు సీఎం చంద్రబాబు. అయితే తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.